జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, ప్రధానమంత్రితో పాటు హోమ్ మంత్రితో కలవబోతున్నారు. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన లెక్కలే మాట్లాడతారు, బట్ పొలిటికల్ గా ఇప్పుడు కీలకమైనటువంటి సందర్భం ఏంటి అంటే రాష్ట్రపతి ఎన్నికని దెబ్బ కొట్టాలన్నట్టు ఒక పక్కన కేసీఆర్ ఢిల్లీలో వ్యూహాలు ప్రయత్నిస్తూ ఉన్నారు. సరే, నాట్ కేసీఆర్ కోసం ఈయన కాదు. ఇప్పుడు ఏంటంటే క్రిందటి సారే నేను కూడా ప్రస్తావించా, అప్పుడు మోడీ ఢిల్లీకి జగన్ పిలిపించింది ఏంటంటే మీ తరపు నుంచి ఎవరిదన్నా ఉందంటే ప్రెసిడెంట్ మా తరపున పెడితే మీరు ఏమన్నా ప్రపోజ్ చేస్తారా, లేదంటే డిప్యూటీ ప్రెసిడెంట్ ఎవరన్నా కావాలని సజెస్ట్ చేస్తారంటే మాకేమొద్దు, అయి మేము వాటిట్లో ఇన్వాల్వ్ కాదు అనుకోలేదు, మా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన దాంట్లో సహకరించమంటే దానికి అనుగుణంగానే ఇక్కడ నిధులు సహాయం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇక అధ్యక్ష ఎన్నికలు చేరువవుతున్నటువంటి రాజ్యసభ ఎన్నికలు అయిపోగానే అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో దాని గురించి మాట్లాడడానికే పిలిపిస్తున్నారు అన్నటువంటి మాట ప్రధానంగా వినబడుతుంది. ఎందుకంటే దావోస్ నుంచి రాగానే ఢిల్లీ టూర్ అన్నటువంటి దానికి వెనకాల ఉన్నటువంటిది కీలక పరిణామం. ఎందుకంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ తరపున కానీ లేకపోతే ఈ మధ్య మార్గపు వీళ్ళందరూ కూడా ఇప్పుడు 4% ఓట్లు అక్కడ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్క వైసీపీ ఓకే అంటే అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ లేదు వైసీపీ తరపున ఇప్పుడు ఏదన్నా ఈ షరతులు ఏమన్నా పెడతారా, దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.